Hello guys, welcome back to this channel. Ivalla mana channel lo special entante mixed vegetable curry. Daniki kavalsina padarthalu entante doskai, tomato, ullipayalu, pachimirayalu, kachabachaga nooru pettukunna allam vellulli paste, mulakkayalu, karepaku and vankai and chindapandu pulsu anamata. సో ఇప్పుడు దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా మనం స్టవ్ ఆయిల్కి ఇచ్చి ఆయిల్ వేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు మనము తాలింపులు వేసుకుందాం. ఆయిల్ ఇప్పుడు హీట్ ఎక్కింది. కరేపాకు వేసాము. మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు బాగా కలుపుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. టూ మినిట్స్ వేగిన తర్వాత మనము పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి. ఇవి రెండు బాగా ఫ్రై అవ్వండి. ఇవి కొంచెం వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనము మునక్కాయలు కడిగి పెట్టుకున్నవి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోండి. పెట్టుకొని ఒక 2 to 5 minutes అవి అనేది వేగాలన్నమాట. ఇవి వేగటానికి మనము మూత పెట్టుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ చూద్దాము. వెజిటబుల్స్ యాడ్ చేద్దాం. చూసారు కదండి, ఇప్పుడు మనకి మునక్కాయలు ఏంటంటే ఉల్లిపాయలతో పాటు ఆయిల్లో వేగితే ఏంటంటే దాని ఫ్లేవర్ బాగా ఉంటుంది. సో ఇప్పుడు చూసారు కదా కొంచెం గోల్డెన్ రంగు రాగానే మనం ఏమైతే వెజిటేబుల్స్ వేసుకోవాలనుకుంటున్నామో వేసేసుకోండి. సారీ వేసుకున్నాం. ముందుగా కోసి పెట్టుకున్న దోసకాయ అండ్ నెక్స్ట్ టమాటాలు అండ్ వంకాయలు. వంకాయలు ఏంటంటే మీరు వాటర్లోనే పెట్టుకోవాలి, లేదంటే కలర్ చేంజ్ అయిపోతుంది. మీరు ఇవే కాదండి, మీ దగ్గర ఏం అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ అవన్నీ వేసుకోవచ్చు. బంగాళదుంపని కానీ, బెండకాయలు కానీ, దొండకాయలు అన్నీ మీ ఇష్టం. ఎన్ని రకాలుంటే అన్ని రకాలు వేసుకోవచ్చు. అన్నీ వేసుకుంటే ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. ఇవి కూడా ఒక 5 మినిట్స్ మగ్గాలండి. ఇప్పుడు మనం లిడ్ క్లోజ్ చేద్దాము. ఇవి 5 మినిట్స్ కుక్ అవ్వాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు 5 మినిట్స్ మగ్గింది. ఒకసారి తీసి చూద్దాము. ఇప్పుడు బాగా మగ్గింది. ఇందాక దంచుకున్న కచ్చాపచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాకు అది ఏంటంటే లెటర్స్ రావు కాబట్టి కొంచెం ఇబ్బంది పడదు, తెలుసు అందరికీ తెలుసుది కదా. కొంచెం సాల్ట్ అంటే రాక్ సాల్ట్ వేసుకోండి. రాక్ సాల్ట్ ఏంటంటే హెల్త్కి కూడా చాలా మంచిది.
ఇది కూడా ఒక 5 మినిట్స్ మగ్గాలి. మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5 to 10 మినిట్స్ మగ్గిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు 5 మినిట్స్ మగ్గింది. సో ఒకసారి మనము లిడ్ ఓపెన్ చేసి చూద్దాము. ఒకసారి బాగా తిప్పేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలిసిన తర్వాత మనము తగినంత కారం వేసుకోవాలి. అండ్ నానపెట్టుకున్న చింతపండు గుజ్జు. ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి సిమ్లోనే. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయిందండి. ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేద్దాము. చూసారు కదా ఆయిల్ ఎట్లాగా పైకి తేలిందో. అలా వచ్చేంత వాటికి ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని ఇంకొక 5 మినిట్స్ అలా ఉడికించుకున్న తర్వాత మనము పొయ్యి ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవటం. ఫైవ్ మినిట్స్ మగ్గిందండి. ఇప్పుడు మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము కంప్లీట్ అయిందో లేదో. ఆయిల్ అయితే బాగా ఫామ్ అయిందండి, బాగా పైకి వచ్చింది. సో మన కర్రీ అనేది కంప్లీట్ అయిపోయిందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఎప్పుడైనా ఇంట్లో అలా ఒక కాయ అలా 2 కాయలు అట్లాగా మిగిలిపోయింది కనుక ఉంటే మీరు ఇట్లాగా ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అనేది చేసుకోవచ్చు. ఇది అన్ని కర్రీస్ కంటే ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ అయితే. సో చూసారు కదండి చాలా అద్భుతంగా వచ్చింది. సో మీరు కూడా ఇంట్లో బాగా ట్రై చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఈజ్ యాటిట్యూడ్ క్వీన్. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.